నమస్కారం, సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీ మద్యం ముడుపుల కేసులో అభిషేక్ అరెస్టుతో ప్రకంపనలు. తెలంగాణలో మరికొందరికి ఈ వారం సీబీఐ నోటీసులు ఇచ్చే అవకాశం. రణరంగాన్ని తలపిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం, సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కిన రాజకీయ వాతావరణం. విజయనగరం జిల్లా మొక్కజొన్న రైతుల్ని ముంచిన వాన కంకులు తడిసి తీవ్ర నష్టం, ఆదుకోవాలని వేడుకోలు. భాజపా పాలనలో దేశ ఆర్థిక స్థితి బాగుపడిందన్న మోదీ, వ్యాపారుల్ని వేధించే 2000 చట్టాలు రద్దు చేసినట్లు వెల్లడి. 2025 నాటికి 12.8 బిలియన్ డాలర్లకు ఇస్రో ఆదాయం. ఉపగ్రహ సేవలు అప్లికేషన్ల విభాగం నుంచే అధిక ఆర్జన.